సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో సఖీ భరోసా భవనాలను డీజీపీ అంజన్ కుమార్ తో కలిసి మంత్రి హరీష్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్రావు మాట్లాడుతూ ఈ భవనమును మహిళా సంరక్షణ సముదాయంగా వాడుకుందామన్నారు. బాధితులు ఎవరైనా ఇక్కడికి వస్తే అన్ని రకాలుగా న్యాయం పొందగలరని చెప్పారు. ఇక్కడ బాధితులకు వైద్యం న్యాయం రక్షణ దొరుకుతుందని హామీ ఇచ్చారు. చిన్న పిల్లలపై అఘాయిత్యాలు మహిళలపై అత్యాచారాలు దాడులు జరిగినప్పుడు ఇవి ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. కోటి 18 లక్షలతో ఈ భవన నిర్మాణం జరిగిందని ఆకర్షణ అనే అమ్మాయి ఇక్కడ లైబ్రరీకి 780 బుక్స్ పంపిణీ చేయడంతో సంతోషం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఆలోచనలు పోలీస్ డిపార్ట్మెంట్ తూచా తప్పకుండా పాటిస్తారని కొనియాడారు. అనంతరం పోలీస్ ఉన్నతాధికారులు మాట్లాడుతూ భరోసా సఖి లాంటి ప్రభుత్వ పథకాలు ఏ రాష్ట్రంలో లేవని ఇవి తెలంగాణలో ప్రత్యేకమన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీజీపీ ఉమెన్ షెఫ్టి శిఖా గోయల్, డీఐజీ రమేష్, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, పోలీస్ కమిషనర్ శ్వేత పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈ రోజు సిద్ధిపేటలో భరోసా సెంటర్ ను మనం ప్రారంభం చేసుకున్నాం. ఐ నీడ్ నాట్ రిపీట్, బాగా చెప్పారు శ్రీనివాస్ గారు అన్ని విషయాలు. ముఖ్యంగా ఈ కాంప్లెక్స్ ను మనము మహిళా సంరక్షణ భవన సముదాయంగా తయారు చేస్తూ ఉన్నాం. ఈ కాంప్లెక్స్లో భరోసా సెంటరు, సఖీ సెంటరు, బాలరక్ష భవన్, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఈ నాలుగు కూడా ఒక కాంప్లెక్స్ దగ్గర కింద దీన్ని డెవలప్ చేస్తూ ఉన్నాం. సో దట్ పక్కనే పోలీస్ స్టేషన్ ఉంటుంది. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉండే మహిళలకైనా సరే ఇక్కడికి వచ్చేటువంటి భరోసా, సఖీ, బాలరక్ష భవన్లో ఉండేటువంటి అందరికీ చక్కటి రక్షణ ఉంటుంది. సో ధైర్యంగా ప్రజలు ఇక్కడికి వచ్చి విక్టిమ్స్ ఎవరన్నా ఉంటే వారు చెప్పి వారి రిలీఫ్ను పొందడానికి అవకాశం ఉంటుంది. బాధితులు చాలా సందర్భాల్లో కూడా సమాజంలో ఎక్కడ పల్చన్ అయిపోతామో, సమాజంలో మా గౌరవం తగ్గుతుందని చెప్పుకోలేక తమలో తాము బాధపడుతూ ఉంటారు. కానీ ఇలాంటి సెంటర్స్ ఏంటంటే పూర్తి ప్రైవసీస్తో వారికి మరి అన్ని రకాల రక్షణ ఇస్తారు. ముఖ్యంగా మరి నేను ఐ థ్యాంక్ శ్రీనివాస్ గారు అండ్ గౌరవ పెట్రోకెమికల్స్. వారు ఎంతో ప్రేమతోని మా సిపి శ్వేత గారు అడగగానే, నేను రిక్వెస్ట్ చేయగానే 1,18,00,000 రూపాయలతో ఈ భరోసా సెంటర్ను కట్టించి ఇచ్చినందుకు వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఇది ఎంత బాగుందంటే ఇట్ లుక్స్ లైక్ ఏ కార్పొరేట్ హాస్పిటల్. ఐ షుడ్ కంగ్రాచులేట్ శ్వేత గారు. వారు తన సొంత ఇల్లు కట్టుకున్నంత ఇంట్రెస్ట్తో గౌరవ పెట్రోకెమికల్స్తో డే టు డే మానిటర్ చేసి చాలా చక్కగా ఒక కార్పొరేట్ ఆఫీస్ లాగా దీన్ని తీసుకొచ్చారు. ముఖ్యంగా ఈ సందర్భంగా మన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ స్టూడెంట్ ఆకర్షణ అమ్మాయిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. ఆ అమ్మాయి ఇక్కడ వచ్చేటువంటి పిల్లలకు మంచి లైబ్రరీని అందించింది. తన సొంత డబ్బులతో, తాను వాళ్ళ తండ్రి గారు సతీష్ గారి సహకారంతో అమ్మాయి ఇక్కడ ఒక మంచి లైబ్రరీని డొనేట్ చేసింది. ఇస్ ద 8th లైబ్రరీ. ఇంతకుముందు ఆ అమ్మాయి వివిధ భరోసా సెంటర్స్లో 7 చోట్ల ఇచ్చి 8వ చోట ఈరోజు సిద్ధిపేటలో 752 పుస్తకాలతో ఒక లైబ్రరీని అమ్మాయి అందించింది. ఆ అమ్మాయికి హృదయపూర్వకంగా ఆశీస్సులు. వారి తండ్రి గారికి కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి ఒక మంచి యాక్టివిటీ చేయడం చాలా మంచిది. అనుచేత్ ద్వారా సిద్ధిపేటలో భరోసా సెంటర్కి ఇనాగ్రేషన్ జరిగింది. 2014 తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ తర్వాత ఈ 9 ఇయర్స్లో మన గవర్నమెంట్కి కమిట్మెంట్ ఫర్ విమెన్ సేఫ్టీ ఇది ఒక నేషనల్ లెవెల్లో ఒక పెద్ద ఇష్యూ అయింది. ప్రతి స్టేట్ నుంచి సీనియర్ ఆఫీసర్స్, జ్యుడిషియర్ ఆఫీసర్స్ అంత రెగ్యులర్గా వస్తున్నారు. మన భరోసా సెంటర్ అంటే ఒక బిల్డింగ్లో ఒక రూఫ్ కింద విక్టిమ్కి రైట్ ఫ్రమ్ కంప్లైంట్, మెడికల్ ఎగ్జామినేషన్, అసిస్టెన్స్, లీగల్ కౌన్సిలింగ్, లీగల్ హెల్ప్, ఎవ్రీథింగ్ అట్ వన్ రూఫ్. ఈ కాన్సెప్ట్ ఏ స్టేట్లో లేవు. ఈ సందర్భంలో మన ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి కూడా మన స్టేట్కి అప్రిషియేషన్ వచ్చింది. మన గవర్నమెంట్ ప్లాన్ ప్రకారం ప్రతి స్టేట్లో, ప్రతి జిల్లాలో ఈ భరోసా సెంటర్ విదిన్ 1 ఇయర్ ఇట్ విల్ బి రెడీ. తర్వాత ఈరోజు నేను సిద్ధిపేట్కి జనరల్ డెవలప్మెంట్ గురించి కూడా చూసాము. 2005 నుంచి రెగ్యులర్గా నేను వస్తున్నాము ఈ సైడ్కి. ఒక మోడల్ ఏరియా లాగే ప్రతి రోడ్కి డబ్లింగ్ అయింది. మధ్యలో డివైడర్, ఎంటైర్ సిటీ ఈజ్ ఫుల్ ఆఫ్ గ్రీనరీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది ఒక పెద్ద గర్వకారణం.